ఈ కార్యక్రమానికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన పిల్లలైన వారిని తప్పనిసరిగా ఆయన కాపాడుకుంటాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంత ప్రేమను కనబరుస్తారో మనకు తెలియనిది కాదు. మన పిల్లల్ని మనం కాపాడుకుంటాం తల్లిదండ్రులుగా, ఎందుకంటే మనం కన్నాము గనక, మన రక్తాన్ని పంచుకొని పుట్టారు గనక వారి మీద ప్రేమ చూపిస్తూ మన బిడ్డల్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకునే ప్రయత్నమే చేస్తాం. అలాగే దేవుడు కూడా మానవుల కంటే ఆయన ఎంతో ఎక్కువ ప్రేమ కలిగిన వాడు. ఆయన మన మీద ఎంతో ప్రేమ చూపేవాడు, చూపుతున్నాడు కూడా. బైబిల్లో మనం చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత అంటే దానిని మనం వివరించలేము, దానిని ఊహించి లెక్కలు కట్టి చెప్పలేం ప్రియులారా. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు, ఎందుకంటే మనము ఆయన పిల్లలం గనుక. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రమాదంలో పడతామని దేవుడు మన కోసం ఒక గొప్ప భద్రతా వ్యవస్థను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు తన పిల్లలను కాపాడుకోవటానికి భద్రతా వ్యవస్థను పెట్టాడా అంటే అవును. ఎవరు వారు అంటే వారే దేవదూతలు. ప్రమాదంలో ఉన్న తన పిల్లలను ప్రాణం పోకుండా కాపాడడానికి, భయంకరమైన స్థితిలో నుండి ఆయన కాపాడడానికి దూతలను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంచుతాడు. పరలోకంలో దేవుని సముఖంలో కోటాను కోట్ల దూతలు ఉన్నారన్న సంగతి మనందరికీ తెలుసు. బైబిల్లో వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథము 5:11 చూస్తే, పరలోకంలో దేవుడు తన చుట్టూ ఎవరిని పెట్టుకున్నాడో చూడండి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు అన్నాడు చూడండి. పరలోకంలో దేవుని సింహాసనమునందు ఆ సింహాసనమునకు చుట్టూ దూతలు ఉన్నారట. ఏమండి, అనేక మంది దూతలు నాకు కనబడుతున్నారు. తర్వాత వారి లెక్క కోట్లు, కోట్ల మంది దూతలను దేవుడు తన దగ్గర ఉంచుకున్నాడు. ఎందుకో, ఎందుకో తెలుసా? కోట్ల మంది దూతలు దేవుడికి ఎందుకండి? దేవుడికి వాళ్ళ పరిచర్యలు ఏమైనా అవసరమా? దేవుడికి వాళ్ళు ఏమైనా సహాయపడాలా? ఏమైనా ఆయన ప్రమాదంలో ఉంటే వాళ్ళు కాపాడాలని పెట్టుకున్నాడా? ఏమండి, తన సొత్తును ఎవరైనా కాజేస్తారని ఆయన పెట్టుకున్నాడా? కాదు. ఈ కోట్ల మంది దూతలు ఎందుకు అంటే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, పరలోకంలో దేవుని సముఖంలో కోట్ల మంది దూతలను చూశాం కదా. వాళ్ళందరూ ఎందుకు అంతమందిని పెట్టుకున్నాడు ఆయన? వాళ్ళ అవసరత ఏంటి ఆయనకి? ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడు చెప్తున్నాడు, ఇంతమందిని నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఇది నాయన కారణం అంటున్నాడు. హెబ్రీ పత్రిక 1:14 చదవండి. వీరందరూ అంటే ఆ 1 అంతా హెబ్రీ పత్రిక దేవదూతల గురించి చెప్పాడండి. వీరందరూ రక్షణయను, స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎంత మంచి మాట అండి. దేవదూతలందరూ, వీరందరంటే అమ్మ వీరంటే ఎవరు? మనం చదువుకున్నామే పరలోకంలో దూతలు ఎంతమందట, కోట్లు. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. భూమి మీద మనం
కోట్ల సంఖ్యలో ఏ విధంగానైతే మనుషులంగా ఉన్నామో పరలోకంలో కూడా దూతలు కోట్ల కొలదిగా ఉన్నారట. ఎందుకు నాయనా ఇంతమందిని నువ్వు చేశావు, ఇంతమందిని నీ సమూహంలో ఎందుకు ఉంచుకున్నావు అంటే నా కోసం కాదు నాయనా, మీరు ప్రమాదాల్లో పడినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవటం కోసం, మీ ప్రాణాలను రక్షించటం కోసం, మీకు రక్షణ కోసమే నేను ఇంతమందిని ఏర్పాటు చేశానంటున్నాడు. వీరు వీరందరూ అంతేనండి అక్కడ ఉన్నమాట, ఒకసారి మళ్ళీ చదవనమాట, వీరందరూ అంటే ఆ కోట్ల మంది దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోయే వారికి. ఎవరికి? ఎవరికి పడితే వాళ్ళకి కాదట. మళ్ళా ఈ దూతల పరిచర్యలు, ఈ దూతల భద్రత ఎవరికి పడితే వాళ్ళకు ఉండదు. ఎవరికి అంటే రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి అంటే పరలోకము పొందబోయే వారికి, పరలోకం కొరకు బ్రతుకుతున్న వారికి, దేవుని కార్యాలలో ఉన్నవారికి, దేవుని కార్యాలు చేయాలనే ఆరాటంతో ఉన్న వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలట వీళ్ళంతా. మనకు సేవలు అందించడానికి, ప్రమాదంలో ఉన్న మనలను కాపాడడానికి ఎంతమందిని పెట్టాడండి ఆ తండ్రి, ఆలోచించండి ఎంతమందిని పెట్టాడు. ఈ దూతలంతా కూడా రక్షణయను స్వాస్థ్యము పొందేవారికి, పొందబోవారికి అంటే దేవుని పిల్లలకు మాత్రమే వారి ఆ కాపుదల, ఏమంటే వాళ్ళ భద్రత ఉంటుందని మనం తెలుసుకోవాలి. రక్షణయను స్వాస్థ్యం పొందేది ఎవరంటే తన పిల్లలే, దేవుని పిల్లలే, అంతే కదండి. మనము దూతల పరిచర్యలు అందుకోవాలంటే, దూతల ద్వారా దేవుడు మనను కాపాడాలి అంటే మనము ఆయన పిల్లలుగా ఉండాలి, ఆయన పిల్లలుగా మనం బ్రతకాలి. లేకపోతే దూతలు మనకు సేవ చేయరండి. 37వ కీర్తన 4వ వచనం చూడండి. దూతలు తన దేవుని పిల్లలను, దేవుని పిల్లలను దూతలు కాపాడాలి అంటే మనం ఎలా బ్రతకాలో చెప్తున్నాడు చూడండి. అమ్మా 34:7 చదువుదాం, క్షమించండి 34:7. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ, చూసారండి ఎవరి చుట్టూ? యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. భయభక్తులు గల వారి చుట్టూ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్న వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి, రక్షిస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే వారమైతే తప్పకుండా తన దూతల భద్రతను దేవుడు మనకిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, ఆయనకు పిల్లలుగా బ్రతకాలి. దేవునికి, దేవునికి పిల్లలు ఎవరండి? ఈ ప్రపంచంలో సుమారుగా మరి 750 కోట్లకు చిల్లరగా భూమి మీద మనుషులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ దూతల భద్రత ఉంటుందా అంటే ఉండదు. దేవునికి పిల్లలైన వారికి మాత్రమే, ఆయన పిల్లలకు మాత్రమే. మరి దేవునికి మనం పిల్లలం కావాలి అంటే మనం ఏం చేయాలి, ఏం చేయాలి? ఒక మాట మనం బైబిల్లో చూస్తే, యోహాను సువార్త 1:12 దేవుని పిల్లలయ్యే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడండి. ఎలా దేవుని పిల్లలుగా మనం మారతాం? తన్ను ఎందరంగీకరించిరో, అనగా యేసుక్రీస్తును ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడట. చూసారా, మనము దేవుని పిల్లలమని, మనము దేవుని పిల్లలమని ఆయన ఎంచాలి అంటే ఆయన
నిజంగా తన్ను అంగీకరించిన వారికి యేసుక్రీస్తును అంగీకరించిన వారికే అవకాశం అండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారమును దేవుడు అనుగ్రహించాడు. ఎవరైనా ఈ లోకంలో దేవుని పిల్లలుగా పిలువబడాలి అంటే ఎంచబడాలి అంటే యేసుక్రీస్తును అంగీకరించాలి సొంత రక్షకునిగా. అంగీకరించడమే కాదు బాప్తిస్మం కూడా తీసుకోవాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికే కదండి దేవుడు దూతల భద్రతనిచ్చింది. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి వారెవరంటే యేసుక్రీస్తును అంగీకరించిన వారు. బాప్తిస్మము తీసుకొని క్రొత్త జన్మను పొందిన వారికే దేవుని పిల్లలయ్యే అధికారం. వారికే దూతల భద్రత. కోట్ల మంది దూతలను చదువుకున్నాం కదా, వీరు ఎవరి కోసం అంటే రక్షణయను స్వాస్థ్యము పొందేవారికి. అంటే ఒక్క మాటతో చెప్పాలంటే పరలోకానికి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి ఈ దూతల భద్రత అండి. వాళ్ళు ఎలా ఉంటారంటే భయభక్తులు కలిగి లోకంలో బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు తన దూతల భద్రతనిచ్చి ఆయన కాపాడుకుంటాడు. దూతల ద్వారా తన పిల్లల్ని ఎందరినో ఆయన కాపాడుకున్నాడు. మనకు తెలియదండి మనం ప్రమాదంలో పడిపోతుంటాం, కానీ ఆ ప్రమాదంలో మనం మన ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే మనల్ని కాపాడేవారు కావాలి. ఆ ప్రమాదపు అంచుల్లో నుండి దేవుడు మనలను కాపాడతాడు ప్రియమైన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. 15వ వచనం నుండి తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ ఇద్దరు కుమార్తెలను కూడా తీసుకొని ఇక్కడ నుండి బయటికి రమ్మని అంటున్నారండి. దూతలు వచ్చారు. ఎవరింటికి వచ్చారు? సొదొమ గొమొర్రా పట్టణాల్లో బ్రతుకుతున్నాడు లోతు. జంట నగరాలండి ఇవి, సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రా పట్టణాల్లోకి ఎందుకు వచ్చాడు? ఒకప్పుడు అబ్రహాముతో కూడా కలిసి ఉన్నాడు, అబ్రహాము గారితో కలిసి ఉన్నాడు. కలిసి ఉండటం కుదరలేదు. అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు గొడవలు వస్తున్నాయట. ఎందుకంటే విస్తారమైన ఆస్తి అండి వాళ్ళకి. అబ్రహాము గారు తన ఆస్తిని తనకు కుమారుడుగా మరి ఎంచబడిన తన సహోదరుని కుమారుడు ఈయనే పెంచుకుంటున్నాడు కనుక పెంచాడు, వివాహం కూడా చేశాడు, ఆస్తిని కూడా పనిచేశాడు. వారి పశువుల కాపర్లకు వీళ్ళ పశువుల కాపర్లకు గొడవలు వస్తుంటే అబ్రహాము గారు అన్నారు, నాయన మన ఇద్దరం కలిసి ఉండటం వలన గొడవలు వచ్చేస్తున్నాయి, ఈ పశువుల కాపర్లతో మనం తట్టుకోలేకపోతున్నాం, కాబట్టి కొంచెం నువ్వు దూరంగా ఉండు, నీ మందలను పెట్టుకొని నేను కూడా నీ కొంచెం దూరంగా ఉంటాను. నీవు తూర్పుకు వెళతావా, పడమరకు వెళతావా, ఉత్తరానికి వెళతావా, దక్షిణానికి వెళతావా, నాలుగు దిక్కులు నీ ముందున్నాయి, నీకు నచ్చిన దిక్కుకు నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఏ ప్రాంతాన్ని చూశాడు లోతు? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూశాడు. ఎలా ఉందంట ఆ ప్రాంతం? ఏదేను తోటలాగుందట. ఒకప్పుడు దేవుడు వేసిన ఏదేను తోటలా కనిపించిందట ఆయనకి. అంటే చాలా పచ్చగా ఒక అందమైనటువంటి సుందరమైన ప్రాంతంగా కనిపించింది. నేను సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళతానన్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనశ్శాంతి లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కామాంధులండి, అంత కూడా భయంకరమైన కామాంధులు. వాళ్ళ మధ్య నలిగిపోతూ బ్రతికాడండి. ప్రాంతం అయితే బాగా కనిపించింది, కానీ ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు మంచివాళ్ళు కాదు. నీతిగల తన మనసును ప్రతిదినము నొప్పించుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా బాధపడుతున్నాడు. ఇక ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేసే దుర్మార్గపు పనులు దేవుడు తాళలేక ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నాడండి.
ఏం కురిపించి అగ్నిగంధకములను కురిపించి నాశనం చేయాలనుకున్నాడు. దగ్గర పెట్టుకున్నాను, నాశనం చేయాలనుకున్నాడు. ఆ సమయంలో దేవుడు ఆలోచించాడు, మరి అంతమందిని నాశనం చేసేటప్పుడు అక్కడ నా కోసం బ్రతికే లోతున్నాడు కదా, లోతును కాపాడుకోవాలి, లోతు కుటుంబాన్ని కాపాడుకోవాలి అని దేవుడు దూతలను పంపించాడండి. ఆ దూతలు వచ్చి, లోతు ఈ పట్టణాలను మేము నాశనం చేయడానికి వచ్చాం, కాబట్టి నువ్వు మాతో బయటికి రావాలి. ఇలా చెబుతుంటే వచ్చి పడ్డారండి ఆ ప్రాంత ప్రజలంతా. వచ్చి ఎవరెవరు వచ్చారో తెలుసా? చిన్నలు వచ్చారంట, వృద్ధులు వచ్చారట, అందరూ వచ్చారట. వచ్చి ఏమంటున్నారో మీరు ఆ మాటను చూడాలి. ఏమండి 19వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా, ఒకసారి ఆ మాట చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ లోతు ఇంటిని చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన ఆ మనుషులు ఎక్కడా? మేము వారిని కోడాలి అంటున్నారండి. ఎంత దుర్మార్గులున్న ప్రాంతం అండి అది. దేవదూతలు లోతుగారింటికి వస్తే దేవదూతలను కూడా కోడతారట. చూసారా? దేవదూతలను కూడా కోడతారటండి. వచ్చింది ఎవరు? మళ్ళా బాలులు వచ్చారట, వృద్ధులు కూడా వచ్చారట. వీళ్ళకేం పనండి? అంటే నిజంగా ఆ ప్రాంతం ఎంత చెడిపోయింది చూడండి. చిన్నపిల్లలు కూడా చెడ్డ ఆలోచనే. ఇక ఏమి సత్తు లేని ముసలివాడికి కూడా చెడ్డ ఆలోచనే. వృద్ధులు కూడా వచ్చారట. ఎందుకు కోడాలి? ఎంత కామవాంఛలండి, ఎంత కామాంధులండి. ముసలోళ్ళు కూడా వచ్చారట. అందుకే ఒక సామెత ఉంది సమాజంలో, చింత చచ్చినా పులుపు జావదట. చింత చెట్టును నరికేయండి మీరు, కొద్ది కాలం తర్వాత మళ్ళా దాని కొమ్మను తెచ్చి నోట్లో పెట్టుకొని నవిలితే పుల్లగానే ఉంటుంది. చింతను చంపావు, పులుపు మాత్రం చావలేదు. ముసలాళ్ళని అడిగి చూడండి, తాత పెళ్లి చేసుకుంటావంటే ఎవడెత్తాడో నాకు పిల్లని ఆశతో, అంటే ఇస్తే చేసుకోవాలనే. చూసారా? ముసలోళ్ళు కూడా వచ్చారంట, వాళ్ళ కోరికలు చూడండి, కోరికలు చావలేదండి. చిన్నపిల్లలు కూడా వచ్చారట. అందుకేనండి ఆ ప్రాంతాన్ని అగ్నిగంధకాలతో కాల్చివేయాలనుకున్నాడు, కాల్చివేయాలనుకున్నాడు. వచ్చేసారు వీళ్ళు, వచ్చి త్వర పెడుతున్నారు, లోతు నువ్వు తొందరగా బయటికి రావాలి, ఎందుకంటే ఈ పట్టణాలను మేము నాశనం చేయటానికి వచ్చాం. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు మాకు, నా కుమారుడు లోతున్నాడు, అక్కడ తప్పించాలి మీరు. అక్కడ నుండి రావడానికి కొంచెం కష్టపడతాడు, ఎందుకంటే తడవు చేస్తున్నాడంట. అక్కడ ఎన్ని ఆస్తులు, ఎంత ఆస్తి అండి, ఎంతమంది పనివారండి, ఎన్ని పశువుల మందలండి, ఎంత సంపాదించాడండి. ఒక ప్రక్క భార్యకేమో లోకాశలు ఎక్కువ, పిల్లలకు శరీర కోరికలు ఎక్కువ. ఇలాంటి వాళ్ళ మధ్య నుండి వాళ్ళని తీసుకురావడానికి కూడా ఆయన కొంచెం తడవు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత బ్రతిమాలుకున్నాడో, మనం వెళ్ళిపోదామమ్మా ఈ పట్టణాన్ని వదిలిపెట్టి, త్వరగా వెళదాం, లేకపోతే చచ్చిపోతాం, దేవుని ఉగ్రత మన మీదకి దిగుతుంది అంటే మరి వాళ్ళు వింటున్నారో వినలేదో, కొంచెం తడవు చేస్తుంటే చెయ్యి పట్టుకుని బయటికి బలవంతంగా తీసుకొచ్చారండి. ఎవరిని? లోతుని. అయ్యా నువ్వు ఇలా తడవు చేస్తే కుదరదు, దేవుడిచ్చిన అవకాశం, ఆయన ఇచ్చిన సమయంలో మేము పని పూర్తి చేసుకొని వెళ్ళాలి, ఆయన పని మీద మేము వచ్చాం, నిన్ను కాపాడాలని దేవుడు పంపించాడు, త్వరగా వచ్చేయని చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చారండి. అప్పుడు లోతు, లోతు భార్య, పిల్లలు వచ్చారు, వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోమ్మంటున్నారు, పారిపోవాలి, మీరు వెళ్ళందే మేమేం చేయలేము. అప్పుడు ఎక్కడి వరకు పారిపోమ్మన్నారండి వాళ్ళు? కనిపించే పర్వతం ఒకటి ఉందే, ఆ పర్వతం వరకు పారిపోమ్మని అన్నారండి. అప్పుడు ఆయన అన్నాడు, నేను అంత దూరం వెళ్ళలేను, దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉంది కదా సోయరు, అక్కడ వరకు నేను వెళతాను, అప్పటి వరకు ఈ పట్టణాలను ఏం చేయొద్దండి. సరే నీ మాట చొప్పున నువ్వు వెళ్ళేంతవరకు మేమేమి చేయలేము.
నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు అప్పుడు తన పిల్లల్ని భార్యని తీసుకుని వెళ్తున్నాడండి. అయినప్పటికీ ఆశలతో లోతు భార్య ఏం చేసిందో మనకు తెలుసు. ఆ లోతు వెనక నుండి తిరిగి చూసి ఏమైపోయిందండి, ఉప్పు స్తంభమైంది. దేవుడు లోతును కాపాడుకున్నాడు. ఎందుకు కాపాడుకున్నాడు? లోతు నీతిపరుడు. లోతు నీతిపరుడు. ఆ మాట కొంచెం నాకు చదివి సహాయం చేయండి. నీతిగల తన మనసును నొప్పించుకుంటూ బ్రతికాడట. రెండవ పేతురు 2:7 దుర్మార్గుల కామవికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. చూసారండి ఎంత బాధపడ్డాడండి వాళ్ళ మధ్య ఉన్నంతకాలం ఎంత బాధపడ్డాడు. నిజంగా ఆ పై మాటలో చూస్తున్నాం మనం, నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించెను. అంతేనండి, నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ మాట అంటలేం చేయండి, నీతిమంతుడగు లోతును తప్పించెను. తప్పించెను ప్రాణం పోకుండా, ప్రాణం పోకుండా. ఈరోజు నిజంగా మనకు జరిగే ప్రమాదాల్లో మనం ఎప్పుడూ ప్రాణాలు కోల్పోవాలి, కానీ దేవుడు తప్పించాడు. దేవుడు తప్పిస్తున్నాడు. దేవదూతల భద్రత అండి మనకు అర్థం కాదు. దూతలు కనబడతారా? ఆ రోజంటే కనబడడం జరిగింది. ఒక ఆకారంతో వచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఈరోజు మనకు కనబడవలసిన అవసరత లేదు. ఆయన భద్రత ఉంటుందండి. నేను కొంతకాలం క్రిందట చవటపల్లిలో మీటింగు చూసుకొని అటు నుంచి వస్తున్నానండి. ఈ స్టీల్ ప్లాంట్ ఇటు బోదాడ నుండి వస్తున్నాను, జగ్గేపేట రావాలి. అప్పటికే నాకు 4-5 రోజులు సరిగా నిద్రలేదు, బాగా అలిసిపోయాను. బైక్ మీద వస్తున్నానండి. ఆ స్టీల్ ప్లాంట్లోనంటే ఆ బోదాడ నుంచి ఆ మెరక మీదకి రాగానే చల్లటి గాలండి రాత్రి. ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఆ పోల్స్ వేసారండి మొత్తం అక్కడ. ఆ కాలనీ వరకు పోల్స్ ఉంటాయి, కరెంటు పోల్స్. నేను బండి మీద వస్తున్నాను, అనుకోకుండానే నాకు నిద్ర వచ్చేసింది ఆ చల్లటి గాలికి. ఒకసారి ఉలికిపడి చూశాను, అమ్మో నిద్రలో ఉన్నాను. ఒకసారి భయం వేసింది, ఎందుకంటే బండి అదుపు తప్పుతూ ఉంది. మళ్ళీ అనుకోకుండా నిద్ర వచ్చేసింది. ఈసారి సరాసరిగా ఒక పోల్ దగ్గరకు బండి వెళ్ళిపోయిందండి, మార్జిన్ దిగిపోయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి మెలకు వచ్చేసింది. జస్ట్ ఎంత ఒక 2 అంగుళాల గ్యాపులో నుంచి అలా బండి అట్లా క్రాస్ అయిపోయింది. నేను అనుకున్నాను, దేవా నీ పనిలో ఉన్నాను కనుక నేను తప్పించావు. చాలా స్పీడ్లో ఉందండి బండి. కరెంటు పోలుకు తగిలితే దానికి తగిలిందంటే ఇంతే సంగతి. దేవుడు నిజంగానండి తన పని చేస్తారు అనుకుంటే మనల్ని తప్పకుండా ఆయన కాపాడుకుంటాడు. గాయాలైనా కాపాడుకుంటాడు, తప్పనిసరిగా కాపాడతాడండి. ఈరోజు మీ మధ్య నిలబడి మాటలు చెప్పడానికి దేవుడు నన్ను కాపాడాడని నేను నమ్ముతున్నానండి. దగ్గర దగ్గర 5-6 సంవత్సరాల క్రిందట సంగతి మీకు చెప్పాను. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. దేవుడు తన కోసం, తన పని కోసం, తన నామ మహిమ కోసం తన పిల్లలను కాపాడుకుంటాడు. భయంకరమైన కరోనా, ఇక్కడున్న వాళ్ళలో ఎంతోమంది దాని బారిన పడ్డారు. చాలామందికి వచ్చి తెలియకుండానే వెళ్ళిపోయింది. కానీ ఎందుకు కాపాడండి దేవుడు? తన పని మనం చేస్తామని, తన కొరకు మనం బ్రతుకుతామని ఆయన మనలను కాపాడుకున్నాడు, కాపాడతాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ చదివాం కదా, ఆయన దూతలు కావలియుండి వారిని రక్షించును. ఎంతమందిని పెట్టాడండి ఆయన? ఎంతమందిని పెట్టాడు? వారి లెక్క ఎలా ఉందంట? కోట్లు, కోట్ల మంది దూతలు. వాళ్ళట ఎప్పుడు దేవుని ముఖాన్ని చూస్తుంటారట అండి. ఎందుకు? దేవుడు ఎప్పుడు ఆర్డర్ వేస్తాడా, కనుసైగ చేస్తాడా, అప్పుడు వెంటనే క్షణాల్లో వెళ్ళి వాళ్ళని కాపాడుకోవాలి. ఒక్కసారి మీరు ఆ మాట చూడండి బైబిల్లో, ఒకసారి మత్తయి సువార్త 18:10 ఈ చిన్నవారిలో
ఒకరినైనను తృణీకరించకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచునే ఉంటారట. ఏమండి, పరలోకంలో కోట్ల మంది దూతలు ఉన్నారని చెప్పాను కదా. ఈ కోట్ల మంది దూతలు చేసే పని ఏంటంటే దేవుని ముఖాన్ని చూస్తారట. అమ్మా ఏం చేస్తారట, దేవుని ముఖమును చూస్తారట. ఎందుకో, ఎక్కడైనా తన పిల్లలు ప్రమాదంలో ఉంటే, ప్రమాద పరిస్థితుల్లో ఉంటే వాళ్ళను కాపాడడం కోసం ఆయన కనుసైగ చేయగానే, ఏమండి కనుసైగ చేయగానే వెంటనే వెళ్ళిపోయారు. క్షణాల్లో దూతలు కదండి, వాళ్ళ ఆత్మలు కదండి, క్షణంలోనే ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళిపోగలరు. మనం కూడా ప్రాణం విడిచిన తర్వాత మన ఆత్మ ఈ లోకములో నుండి పాతాళానికి ఎంతసేపట్లో వెళుతుందని ఉందండి బైబిల్లో, ఒక్క క్షణములోనే. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఆత్మవేగం అది. యోబు గ్రంథం 21:13 చూడండి, ఆత్మలకు ఎంత వేగం ఉంటుందో చూడండి. దేవదూతలు కూడా ఆత్మలే కదండి. రేపు మన ఆత్మ కూడా ఈ దేహములో నుండి బయటకు వచ్చినప్పుడు ఎంతసేపట్లో పాతాళానికి వెళుతుందో చెప్తున్నాడు యోబు 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణం, ఒక క్షణం అంటే రెప్పపాటున కన్ను మూసి కన్ను తెరిసే లోపులో మనం పాతాళంలో ఉంటామంట. ఆత్మవేగం అది, ఆత్మల వేగం. పరలోకంలో ఉన్న దూతలు భూమి మీద ఉన్న మనలను కాపాడడానికి ఎంత సమయం పడుతుంది? క్షణంలో. వారు గనక కాపాడకపోతే భయంకరమైన స్థితిలో మనం అయిపోతామండి. దేవదూతల కాపుదల తన పిల్లలకు ఉంటుంది, కాపాడుకుంటాడు ఆయన. బైబిల్ గ్రంథంలో యాకూబు గారు ఉన్నారండి, అమ్మ మాట విని తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని తన సొంత ప్రాంతం నుండి, బెయేర్షెబా నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? హారానుకు వెళుతున్నాడండి. ప్రాణభయంతో వెళుతున్నాడు. నా అన్న ఏషావు నన్ను ఏం చేస్తాడో, నా వెనక నుండి నన్ను తరుముకుంటూ వచ్చి నన్ను పట్టుకొని ఎక్కడ చంపేస్తాడో నన్న ప్రాణభయంతో వెళుతున్నాడండి. వెళుతూ ఉండగా హారాను వైపు వెళుతుంటే ఒక చోటుకు వెళ్ళిన తర్వాత ప్రొద్దు కృంగిపోయింది. ప్రొద్దు కృంగిపోయిన తర్వాత ప్రయాణం ఇక సాగే పరిస్థితి లేదు. అక్కడ ఆ చోటు రాళ్లలో ఒక రాయిని తెచ్చుకొని తలగడగా చేసుకొని నిద్రపోతున్నాడట. ఒక ప్రక్క ప్రాణభయం, భయంతో ఉన్నోడికి ఏమి నిద్ర వస్తుంది? ఎప్పుడు పట్టిందో, గడగడలాడిపోతున్నాడు ప్రాణభయంతో. అలాంటి తన కుమారుణ్ణి ధైర్యపరచటానికి, బలపరచటానికి దేవుడు ఏం చేశాడో చూడండి. ఒక కల వచ్చిందంట ఆ సమయంలో, ఆయన పడుకున్న ఆ సమయంలో. ఆదికాండము 28:10 చూడండి ప్రియులారా. ఆదికాండము 28:10, 28:10 నుండి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగిన తరువాత అక్కడ ఆ రాత్రి నిలిచిపోయెను. ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలకనెను. ఆ కలలో ఏం కనిపిస్తుందో చూడండి ఒకసారి. ఆ కలలో ఒక పెద్ద నిచ్చెన కనపడుతుందట. అది భూమి మీద నిలబడి ఉంది. దాని కొనేమో ఆకాశానికి అంటిందండి. దాని మీద ఎవరమ్మా? దేవుని దూతలు ఎక్కుతున్నారట. యాకోబు పడుకున్న చోటికి దిగుతున్నారట. పరలోకానికి దేవుని దగ్గరకు ఎక్కుతున్నారు, భూమి మీద ఒక యాకోబు దగ్గరికి దిగుతున్నారు. దానికి పైన ఎవరున్నారో చూడండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, అంటే ఈ నిచ్చెన ఎక్కడ దాకా ఉందండి? దేవుడున్న చోటు వరకు ఉందండి. దానికి పైగా దేవుడు నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను,
నేను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు నువ్వు నీ ప్రాణం పోదు యాకోబు, నువ్వు కాపాడబడతావు. నీవు కాపాడబడడమే కాదు, నీవు పన్నుకొనిన ఈ చోటు నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను. నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను అంటే పెళ్ళైంది అప్పటికి. యాకోబు గారు వెళ్ళేటప్పుడు పెళ్ళైందండి? కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కదా మేనమామ గారు లాబాను గారి కుమార్తెలను చేసుకున్నది. అక్కడికి పోయిన తర్వాతనే కదండి. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఒక అభయాన్ని ఇస్తున్నాడు. నీకు ఇప్పుడు ఏమి ప్రాబ్లం లేదు, నువ్వు మరణించవు, మీ అన్న నిన్నేమి చేయడు, నేనున్నాను కదా చూసుకుంటాను. ఈ స్థలం ముందు చూశాను పడుకున్నవి ఉన్న ఈ భూమి, దీన్ని నీకు ఇస్తాను, నీ సంతానానికి కూడా ఇస్తానని అన్నప్పుడు అమ్మ అంటే నేను సేఫ్ జోన్లో ఉన్నట్టే. మొత్తానికైతే దేవుడు నన్ను కాపాడతాడు అనే ఆలోచనలోకి ఆ కలలోనే వెళ్ళిపోయాడు. ఎవరు? యాకోబు. ఏమండి అసలు ఈ కలలో ఈ నిచ్చెనేంటి? దాని మీద దేవదూతలు ఎక్కటం ఏంటి, దిగటం ఏంటి? అంటే దేవుడు తనను ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడో చూడండి. ప్రాణ భయముతో ఉన్నటువంటి యాకోబుతో చెప్పేది ఏంటంటే, నాయన ఎంతమంది దూతలు నీ దగ్గర నుంచి ఎక్కుతున్నారు దిగుతున్నారు కదా, ఎంతమందిని నీకు భద్రతగా పెట్టాను, ఇంకెందుకయ్యా భయపడతావు? ఎంతమంది నీ దగ్గరకు వస్తున్నారే, నేను ఒక్కడగా ఉన్నానని ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీకు తోడుగా చూడు ఎంతమంది ఉన్నారో. ఆ నిచ్చెన చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, భూమి మీద నుండి ఆకాశమునకు. ఆకాశం అంటే పరలోకం అండి, ఆకాశం అంటే లోకం. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా అని భక్తుడు అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద నుండి ఆకాశానికి వేయబడిన నిచ్చెన ఎందుకు చూపించాడు? యాకోబును ధైర్యపరచాలి, యాకోబుకు తెలియాలి నన్ను రక్షించడానికి దేవుడు ఎంతోమందిని పెట్టాడు, నాకు భద్రతగా దేవుడు ఎంతోమందిని ఆయన ఉంచాడన్న సంగతి యాకోబు గారికి తెలియాలి. ప్రియమైన దేవుని వల్లారా, మరి ఈ వాక్యం చదివిన తర్వాత మనకేం అర్థం కావాలి? దేవుడు మన ప్రాణానికి ఏమండి ఎంత భరోసా? నాయన మీరు ఎందుకు భయపడతారు? ఎంతమందిని మీకోసం నేను ఏర్పాటు చేశాను, ఎంతమందిని ఏర్పాటు చేశాను. ఈ సందర్భం చదువుకున్నప్పుడు దీనిని బట్టి మనం కూడా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ప్రియులారా తెచ్చుకోవాలి. తన దూతల భద్రతను దేవుడు మనకిస్తాడు. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు కదండి, మీకు ముందే చెప్పాను. దేవదూతల భద్రత ఎవరికి ఉంటుందంటే తన పిల్లలకే. మరి ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లలు, ఆయన జనాంగం. ఆయన అంటాడు మీరందరూ నా కుమారులే, 82వ కీర్తన 6వ వచనం. 82వ కీర్తన 6వ వచనంలో ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెప్పిన మాట చూడండి ప్రియులారా. మీరు ఇశ్రాయేలీయుల కోసం అంటున్నాడు ఆయన, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చాను అంటున్నాడండి. ఎవరట ఇశ్రాయేలీయులు? దేవునికట దైవాలుగా కనపడుతున్నారట. అమ్మా అంటే ఎంత గొప్పగా చూశాడండి. మన పిల్లల్ని చాలా గొప్పగా చూసుకుంటాం మనం. దేవుడికి తన పిల్లలంటే ఎంత ప్రేమ. అప్పుడప్పుడు తండ్రులు పిల్లల్ని ఎత్తుకొని ఎరా డాడీ బిస్కెట్లు తింటావా, చాక్లెట్లు కావాలా అంటుంటారండి. ఎవరెవరికి డాడీ, ఎవరెవరికి డాడీ? ఈ బొడ్డోడు ఈయనకన్నాడా, ఈయన వాడినికన్నాడా? ప్రేమండి అది. అందుకే మీరు దైవములు అంటున్నాడండి ఆయన, దైవములు. నేను కాదని మాట చెప్పేది, బైబిల్లో దేవుడు చెప్పిన మాట. ఈయనేంటి ఇలా చెబుతున్నాడు అనుకోకండి, దేవుడు చెబుతున్నాడు మీరు దైవములు, మీరు సర్వోన్నతుని కుమారులు. అంటే దేవుని కుమారులు అంటేనే ఆయన ఎలా చూస్తున్నాడు, దైవంగా చూస్తున్నాడు కదా. నాతో సమానం నాయన మీరు. మన పిల్లలు మనం ఎప్పుడు తక్కువగా చూడం. ఏమండి ఎవరైనా మన ముందు మన పిల్లల్ని పొగుడుతున్నాను అనుకోండి, ఛీ ఊరుకో దుర్మార్గుడా, వాణ్ణి పొగుడుతావు నన్ను పొగడకుండా అంటాం మనం. మన పిల్లల్ని పొగుడుతుంటే మనం ఎంత ఆనందపడతామండి.
ఎందుకంటే మన బిడ్డలు వారు, మన బిడ్డలు నెత్తి మీద పెట్టుకుంటాం మనం. దేవుడు కూడా అంతేనండి. దేవుడు కూడా ఏమండి, పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద ఎలా మోసుకొని పోతుందో, ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులను అలా మూసాడటండి దేవుడు. ఎందుకు, తనకు పిల్లలు గనుక. మన పిల్లలను మనం ఎలా మోస్తామో దేవుడు తన పిల్లలను అలాగే మూసాడట. ఐగుప్తు నుంచి వస్తుంటే వాళ్ళకి ఎంత భద్రత అండి. ఒక్కసారి వాళ్ళకు దేవుడిచ్చిన భద్రతను మనం చూద్దాం. నిర్గమాకాండం, నిర్గమాకాండం 14:19 చూడండి ప్రియులారా. మరి ఆయన పిల్లలు కదా ఇశ్రాయేలీలు అంటే. ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను, వారిని వెంబడించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి ఈ మాటలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు తోడుగా ఎవరినిచ్చాడు దేవుడు? దూత, ఆయన సన్నిధి దూత. అంటే ఆయన సముఖములో ఉండే దూత. ఎంతమంది ఉంటారని చూసాం మనం? కోట్లు. ఆయన సన్నిధిలో కోట్లు మంది. ఆయన సన్నిధి దూత ఎవరిని, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ముందుగా నడుస్తూ ఉన్నాడట, తర్వాత వాళ్ళ వెనక కూడా వెళ్ళి ఆవరించాడు. ముందు వెనక, ముందు వెనక. నిజంగా వాళ్ళు బయటకు వచ్చి ఎర్ర సముద్రం వరకు వచ్చారు కదండి. ముందుకెళ్దామా, ఏముంది? ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫారో సైన్యం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ముందుకు పోయినా చావే, వెనకకు పోయినా చావే. అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు గమనించండి, ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలు ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ముందుకెళదామా సముద్రంలో పడిపోతాం, వెనకెళ్దామా శత్రువుల చేతిలో బలైపోతాం, ఏంటి మన పరిస్థితి అనుకుంటున్నప్పుడు అప్పటి వరకు ముందుగా నడిచిన దూత వెనకకు వచ్చి వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. చూడండి, ఆయన సన్నిధి దూత. మాట చదవండి. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహానికి, ఆ గొప్ప సమూహానికి ముందుగా నడిచిన దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను, వారిని వెంబడించెను. నిర్గమాకాండం 23:20 చదవండి. నిర్గమాకాండం 23:20 చదువుదాం. ఇదిగో మోషే గారు ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడండి. ఒక వ్యక్తికి చెప్పిన మాట కాదు ఇది, ఇశ్రాయేలీలందరికీ చెప్తున్నాడు. ఇశ్రాయేలీలారా, త్రోవలో నిన్ను కాపాడి. ఓ ఇశ్రాయేలు మీరు వినాలి, త్రోవలో మిమ్మలను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు నేను పంపలేదా? ఒక దూతను నేను నీకు ముందుగానే పంపుచున్నానే. అంటే దేవదూతల యొక్క భద్రతలో ఏమండి, ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళుతున్నారండి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎక్కడుంటే దేవుని యొక్క కనుదృష్టి అక్కడే ఉంటుంది. దేవుని పిల్లలు ఎక్కడుంటే ఆయన మనసంతా అక్కడే ఉంటుంది. మన పిల్లలు చూడండి, అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తారు. తల్లిదండ్రులు ఒకవేళ పగలంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చినా ఎవరు గుర్తు వస్తారండి వాళ్ళకి? పిల్లలు. అసలు ఆ పనికి వెళ్ళింది ఎందుకు? ఆ పిల్లల కోసమే. అంటే ఎప్పుడు కూడా బిడ్డలు, 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 నా పిల్లలు. దేవుడు కూడా అంతేనండి, దేవుడు కూడా అంతేనండి. తన పిల్లల కోసమే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఆయన దూతల్ని ఆయన సిద్ధం చేసి ఉంచుతాడండి. ఆ కనాన్లోకి వెళ్ళిన తర్వాత కూడా చూడండి, 33 నిర్గమాకాండం 33:2 33:2 నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, హివ్వీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టేదను. అంటే వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటే వీళ్ళ వల్ల అవుతుందా? మళ్ళీ తోడుగా ఎవరినిచ్చాడట?
ముందుగానే దూత, ప్రియమైన దేవుని పిల్లలారా ఏంటండి అంటే తన పిల్లలైన వారిని ఎప్పుడు ఆయన కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. శద్రకు మేషకు అభేదనగోలు మనకు తెలుసు. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి? భయంకరమైన మండుచున్న అగ్నిగుండంలో. ఆ అందులో వేయించిన రాజు సింహాసనం మీద కూర్చొని చూస్తున్నాడు. అయిపోయిందిరా వీళ్ళ పని అనుకున్నాడు. కానీ వాళ్ళ పనేం అయిపోలేదు, వాళ్ళ పనేం అయిపోలేదండి. అందులోనట క్షేమంగా తిరుగుతున్నారట. మళ్ళా వేసింది ముగ్గురునైతే ఎంతమంది తిరుగుతున్నారంట? నలుగురు తిరుగుతున్నారట. మతిపోయింది ఆయనకి. సింహాసనం మీద కూర్చుండి ఆ అగ్నిగుండంలోకి తొంగి చూశాడు. ఆ ప్రక్కన ఉన్నటువంటి అధికారులతో అన్నాడు, మనం వేసింది ఎంతమందిని? వాళ్ళు అన్నారు, ముగ్గురునే కదా రాజా, మరి నాకేంటయ్యా నలుగురు కనిపిస్తున్నారు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదై నాకు కనబడుతుందని అన్నాడు. వెంటనే అనుమానం వచ్చి శద్రకు మేషకు అభ్యర్థగోళ్ళారా మీరు బయటికి రండి అన్నాడు. పోయేటప్పుడు ఎలా వెళ్ళారు, వచ్చేటప్పుడు అలానే వచ్చారు. వాళ్ళని వేయటానికి సిద్ధపడి వచ్చారు చూసారు అగ్నిగుండంలో. వాళ్ళు చచ్చారు ముందే అగ్నిజ్వాలలకి, ఇంకా గుండం దాకా పోకముందే. ఏమండి ఆ జ్వాలల యొక్క తీవ్రతకు అండి మసైపోయారు, బలాఢ్యులు కూలిపోయారు. వీళ్ళు మాత్రం క్షేమంగా ఉన్నారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చారా? దేవుడు ఎంత గొప్పవాడో ఆ చక్రవర్తికి అర్థమైపోయిందండి. ప్రపంచాన్నిలిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. దాని అధినేత, దాని చక్రవర్తి నెబుకద్నెజర్. ఆ రోజు నెబుకద్నెజర్ ఏమన్నాడు తెలుసా? శద్రకు మేషకు అభ్యర్థగోళ్ళ దేవుడే దేవుడు, ప్రపంచంలో మరే దేవుడు లేడు, అసలు వాళ్ళు దేవుళ్ళే కాదు. ఈరోజు నుండి ఈ విధంగా సమర్థించడానికి మరి సరిపోయిన దేవుడు ఈయనేనని ప్రతి ఒక్కరూ నమ్మాలి. వీళ్ళు సేవిస్తున్న దేవుణ్ణి ఎవడైతే నమ్మడో వాళ్ళ ఇంటిని నేను పెంటకుప్పలాగా మార్చివేస్తానన్నాడండి. ఆలోచించండి ప్రియులారా, నిజంగా దేవుని దూతల భద్రత తన పిల్లలకు. ఏ తప్పు చేయకుండానే దానియేలు సింహాల బోనులో పడ్డాడు, అవునా? అందులో నుండి కూడా దేవుడు కాపాడాడు. దానియేలు ఆ లోపలుండి మరి చెప్పిన ఒక మాట మనం చదువుకోవాలి. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం. లోపల నుంచి స్వరం వినబడుతుంది, ఏమండి? సింహాల గుహలో నుండి వినబడుతున్న ఆ మాట చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం నుండి, 21 నుండి. అందుకు దానియేలు, లోపల నుంచి వినబడుతున్న స్వరమే కదండి ఇది. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి ఇలా బ్రతకాలండి మనం. ఏమండి దేవదూతల భద్రత మనకు ఉండాలి అంటే మనం ఇలా బ్రతకాలి. ఎలా ఉండాలట మనం? నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనుక. ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఆయన తన దూతను అంపించి, ఆయనే పంపాడా? ఆయన పంపాడా అంటున్నాడు చూడండి. ఆయన పంపాడా, దూత అతనే వచ్చాడా? దేవుడు పంపాడు. ఆయన తన దూతనంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. నోరు తెరవద్దు, సైలెన్స్ అంటున్నాడు అంటున్నాడు దేవదూత వచ్చి. స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, టీచర్ వచ్చి ఏమంటాడు? సైలెంట్, నోటి మీద వేలేయండిరా. అలానే ఉంది ఇక్కడ పరిస్థితి. సింహాల గుహలో సింహాలన్నీ సైలెంట్ అయిపోయాయి. వచ్చింది ఎవరు? దూత. నిజంగా తనకు పిల్లలుగా ఏమండి యథార్థవంతులుగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళకి తప్పనిసరిగా ఆ దూతల కాపుదల. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఏమండి ఆయన కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో దేవదూతలు ఆయనకు పరిచర్య చేసిన పరిస్థితులు మనకి బైబిల్లో కనబడతాయండి. ఒకసారి బైబిల్లో మార్కు సువార్త చూద్దాం. ఏమండి మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులారా. 13వ వచనం, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు
దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. దేవదూతల పరిచర్య రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి మనం చదువుకున్నాం కదండి మొట్టమొదటే పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు వీళ్ళు. దేవదూతల పరిచర్యను ఆయన ఆయన అందుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు. ఆలోచించండి, ఆయనకు పరిచర్య చేస్తున్నారండి. నిజంగా ఆయన కోసం మనం బ్రతికితే భయపడవలసిన అవసరం లేదు. 91 కీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకోను, నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి, అంటే సాతానుగాడు ఏం చేశాడు, మన కోసం ఉచ్చులు సిద్ధం చేస్తాడు. వాడే వేటకాడు. వేటకాని ఉరిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుంది. ఆయన సత్యము కేడెమును దాలునయున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయముని యొద్దకు రాదు. చూసారా, అపాయముని యొద్దకు రాదు. అక్రింద దేవదూతల గురించి చెప్తాడు. 11 నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు. అసలు ఎంత మంచి మాట అండి. ఎప్పుడైనా మీరు దాన్ని ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? నీ మార్గములలో నిన్ను కాపాడుటకు. ఆ వచనం మళ్ళీ చదివి నాకు వినిపించండి, ఎంత బాగుందో. నీ మార్గములంటే నువ్వు ఎక్కడకు ప్రయాణం చేసినా నిన్ను కాపాడుకోవాలి, నీ ప్రాణం పోకుండా కాపాడుటకు ఆజ్ఞాపించును. ఏమంటే ప్రమాదంలో పడతామండి మనం. దేవుని పిల్లలు పడలేదా ప్రమాదంలో? శద్రక్ మేషక్ అభ్యర్థంగులు ప్రమాదాలను పడ్డారు. దానియులు ప్రమాదాలను పడ్డాడు. ఎన్నోసార్లు ఇస్రాయేలీలు కూడా శత్రువుల చేతుల్లో వాళ్ళు పడ్డారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి ఆయనే కాపాడాడు. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆయన కాపాడాడు. ఇక్కడ అంటున్నాడు, నీ మార్గములన్నింటిలో, అంటే నువ్వు వెళ్ళే త్రోవలో నీ ప్రాణం పోకూడదు, నిన్ను కాపాడుకోవటానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఏమని? వెళ్ళండి, వెళ్ళండి, నా పిల్లలకు ప్రాణం పోతుంది, త్వరగా వెళ్ళండి, ప్రాణం పోయే లోపల మీరు కాపాడాలి, నా బిడ్డలు నేను రక్షించుకోవాలి. ఇంతకంటే గొప్ప ఆదరణ ఏంటండి మనకి? తన దూతలకు ఆజ్ఞాపించాలి. నిజంగా మనల్ని దేవుడు చూసినప్పుడు ఏమనిపించాలి? నా కుమారుని కాపాడుకోవాలి, ఎందుకంటే ఇంకా అతనితో నేను పని చేయించుకోవాలి, నా పనులు నా పిల్లలు చేస్తారు, నేను వాళ్ళని చూసి వాళ్ళు నా పనులు చేస్తుంటే నేను ఆనందించాలి. దేవుని సేవలో మనం వెళుతున్నప్పుడు దేవుడు కాపాడతాడండి. నిజంగానండి మాకు సరిగా నిద్ర ఉండదండి. చాలామంది ఒకరోజు నిద్ర సరిపోకపోతే ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కానీ నేను ఈ సేవలో ఈ దేవుని పనిలో తిరగటంలో నాకు అర్థమైంది ఒకటేనండి, ఆయన పనిలో మనం ఉంటే తప్పనిసరిగా ఆయన కాపాడతాడు. అలుపు లేదు, ఏదో అలిసిపోయామని ఏమండి కూర్చునే పరిస్థితి లేదు. నడిపిస్తానే ఉన్నాడండి దేవుడు, నడిపిస్తున్నాడండి. చాలా గొప్పవాడండి ఆయన, ఆయన చాలా గొప్పవాడు. మన మార్గములన్నింటిలో ఆయన మనలను కాపాడతాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన కాపాడతాడని మనం మూర్ఖంగా ప్రవర్తించడం కాదు. కానీ ముందు ఆయన పనిలో మనం వెళుతుంటే ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మనల్ని తప్పకుండా కాపాడతాడు, ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటాడు. ఒక మాట బైబిల్లో మీరు చూడాలి, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఏమండి, తిమోతి 5:21 నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను. ఎవరెవరు ఎదుటట? దేవుని ఎదుటను
క్రీస్తు యేసు ఎదుటను మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడట. ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. దేవుడు దేవుని ఎదుటను, యేసుక్రీస్తు ఎదుటను, ఇంకా పరలోకంలో ఎవరున్నారు? దేవదూతల ఎదుట నీకు ఆనబెట్టుచున్నాను. దేవుడు మన కోసం దేవదూతల్ని ఏం చేశాడు? ఏర్పరిచాడు. చెప్పండి, దేవుడు మన కోసం దూతల్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళ భద్రత మనకు కావాలి అంటే యేసుక్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని బిడ్డలుగా మనం బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడి ఆయన యందు మనం భయభక్తులు కలిగి బ్రతుకుతూ యథార్థవంతులుగా ఏమని నిర్దోషులుగా, దానియేలు గారు అన్నారు కదండి, ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని గనక తన దూత నంపించి నన్ను కాపాడుకున్నాడు. నిజంగా అలా మనం బ్రతికితే తప్పనిసరిగా దేవుడు మనలను కాపాడుకుంటాడు. ప్రియమైన దేవుని వారలారా, కాపాడుకుంటాడు. ప్రాణాపాయ పరిస్థితి నుండి కాపాడేదే దేవదూతలు. ప్రమాదంలో పడతాం కానీ మన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడడానికి ఆ భయంకరమైన పరిస్థితి తీవ్రత నుండి ఆయన మనలను కాపాడతాడు. దేవుని కోసం ఉన్నతంగా మనం బ్రతకాలండి. అలా బ్రతికితే తప్పకుండా ఆయన కాపాడుకుంటాడన్న ఒక పరిపూర్ణమైన నమ్మకం ఏమండి దేవుడు మనకు కలిగిస్తాడు. తప్పనిసరిగా దేవుడు కాపాడతాడు. నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, నీ ప్రక్కన 1,000 మంది పడినను, అపాయముని యొద్దకు రాదని అభయమిచ్చిన దేవుడు నమ్మకమైన వాడు గనక ఆయన కోసం మనం నమ్మకంగా బ్రతుకుదాం. ఒక శద్రకు మేషక అభ్యర్థంగోళ్ళు వలె, ఒక దానియేలు వలె, యేసుక్రీస్తు వారి వలె, ఏమండి ఒక తిమోతి వలె, ఒక పౌలు వలె, ఒక పేతురు వలె, ఎంతమందిని మనం చెప్పుకోవచ్చు, ఒక యాకూబు వలె మనం బ్రతికితే తప్పనిసరిగా దేవుడు మనలను కాపాడతాడు.